పై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ యెల్లో మీడియా కూటమి నిత్యం అసత్య కథనాలు వండి వారుస్తున్నాయి. తాజాగా వారికి వైఎస్ఆర్ కడప జిల్లా జైలు అదనపు సూపరింటెండెంట్ గా బదిలీపై వచ్చిన పి వరుణారెడ్డి టార్గెట్ అయ్యారు. ఆయన్ను సాకుగా చేసుకుని ప్రభుత్వంపై ఆ దుష్ట కూటమి బురద చల్లుతోంది. ఈ విషయంలో యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి పూర్తి భిన్నంగా వాస్తవాలు ఉన్నట్లు జైలు శాఖ వర్గాలే చెప్తున్నాయి. 2008లో అనంతపురం జైల్లో మొద్దుసీను హత్యకు జైలర్ గా ఉన్న వరుణారెడ్డి నిర్లక్ష్యమే కారణమని యెల్లో మీడియా ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. కానీ వరుణారెడ్డి అప్పుడు అనంతపురం జైలు సూపరింటెండెంట్ కాదు. మొద్దుసీను హత్య వెనుక కుట్రకోణం ఏమీ లేదని మెజిస్టీరియల్ విచారణలో కూడా వెల్లడైంది. వరుణారెడ్డిపై ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే శాఖపరమైన చర్యలను ఉపసంహరించిందని యెల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెరలేపింది. నిజానికి ఆయనపై 2 ఏళ్ల పాటు ఇంక్రిమెంట్ వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని 2013లోనే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సవరించి ఊరట కలిగించింది. ఇక 2 ఇంక్రిమెంట్ వాయిదా నిర్ణయాన్ని కూడా ఉపసంహరిస్తూ 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. శాఖపరమైన చర్యలను ఉపసంహరిస్తూ సస్పెన్షన్ కలాన్ని కూడా ఆన్ డ్యూటీగా పరిగణించాలని టీడీపీ హయాంలోనే హోంశాఖ సంబంధిత ఫైలును క్లియర్ చేసింది. అంతేగాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరుణారెడ్డికి అనుకూలంగా ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్న వరుణారెడ్డికి కడప జైలు అదనపు సూపరింటెండెంట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చిందని యెల్లో మీడియా మరో దుష్ప్రచారం చేస్తోంది. కానీ రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న కర్నూలు జైలు అదనపు సూపరింటెండెంట్గా ఆయనకు టీడీపీ ప్రభుత్వమే 2016లో పోస్టింగ్ ఇచ్చింది. అంతటి కీలక స్థానంలో ఆయన వరుసగా 5 ఏళ్ల పాటు కొనసాగారు. మొద్దుసీను హత్య కేసు అంశంలో ఆయనపై టీడీపీకి సందేహాలు ఉండి ఉంటే ఆయనకు ఎందుకు కీలక పోస్టింగ్ ఇచ్చింది? విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు వరుణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఇండియన్ పోలీస్ మెడల్ను ప్రకటించింది కూడా. ఇలాంటి అధికారిపై యెల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని జైళ్ల శాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.